లైవ్ షోకి తిరిగి స్వాగతం. విపక్షాలు కృత్రిమ కొరతను సృష్టించి వ్యతిరేకతను సృష్టించి దుష్ప్రచారం చేసి భంగపడ్డాయన్న తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి వ్యాఖ్యల్ని సమర్థిస్తారా అంటే 83% మంది అవునని 17% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం. ముందుగా శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ తెలంగాణ సీనియర్ నేత. శ్రీ డాక్టర్ మల్లు రవి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ, మాజీ విప్, అలాగే ఢిల్లీలో ప్రభుత్వ ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ అధికారి ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఇక మరో ప్రముఖులు, పెద్దపల్లి లోక్సభ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత, యువనేత, నిన్న కేసీఆర్ గారు స్వయంగా యువనేతని ప్రశంసించిన సందర్భం శ్రీ సుమన్ గారు కూడా మనతోటి చర్చలో పాల్గొంటున్నారు. అలాగే గాలి వినోద్ కుమార్ గారు, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు, వామపక్షాల మద్దతుతో పోటీ చేసినటువంటి అభ్యర్థి, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక నిజంగానే విపక్షాలు కృత్రిమమైనటువంటి వ్యతిరేకతను సృష్టించాయా, ఎందుకు దుష్ప్రచారం చేశాయా, ఆ దుష్ప్రచారాన్ని ప్రజలు తిప్పికొట్టారా, ఒక మీడియాను నమ్ముకుని విపక్షాలన్నీ మునిగిపోయాయని కేసీఆర్ గారు పేరు పెట్టి మరీ వ్యాఖ్యానించారు, నిజంగానే అట్లా జరిగిందా, అసలు ఏమిటి వన్ సైడ్ అవటంలో ఉన్నటువంటి విజయ రహస్యం ఏమిటి, ఒక పత్రిక ప్రతి 60 మందికి ఒక నాయకుడిని పెట్టి విజయం సాధించారని, వ్యూహాత్మకంగా వ్యవహరించారని రాశారు, విశ్లేషించారు, వాటిలో ఎంతవరకు వాస్తవం ఉంది, ఏమిటి అసలు మీ విజయ రహస్యం ఏమిటి? సుమన్ గారు, ముందుగా మీకు అభినందనలు తెలియజేస్తూ, మీ ఏమిటి మీ విజయ రహస్యం అంటే, వ్యూహమా లేక ప్రజల్లో మద్దత? విజయ రహస్యం అంటే ఖచ్చితంగా 17 నెలల టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చినటువంటి గొప్ప ఆమోదం, మద్దతు అది స్పష్టంగా కనబడుతుంది. సరే, మా ప్రతిపక్ష సోదరులు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అది వారి ఇష్టం, కాకపోతే ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ నిజంగా ఇది మాకు మాత్రం మంచి ఎనర్జీని ఇచ్చేటటువంటి విక్టరీ. దీంట్లో వ్యూహాలు ఏం లేవు. చాలామంది మా వాళ్ళు ఏమంటారంటే మంత్రులు పోయి పనిచేసారు, ఎంపీలు పోయి పనిచేసారు, ఎమ్మెల్యేలు, మేము ఇయ్యాల మంత్రులు, మేము పిల్లలు, ఎమ్మెల్యేలు, ఉద్యమ సందర్భంలో మేమేం కాదు కదా. పాలమూరు నుంచి ఆదిలాబాద్ దాకా ఎక్కడ ఎన్నికలు జరిగినా టీఆర్ఎస్ పార్టీలో అందరం పోయి పనిచేయడం మాకు ఆనవాయితీ మొదటి నుంచి. ఎక్కడ ఉప ఎన్నికలు వచ్చినాయి జరిగింది, ఎందుకంటే ఉప ఎన్నికలు చాలా మేము చూసినాం కాబట్టి, టీఆర్ఎస్ పార్టీ అనుభవం కాబట్టి. సో ఆ క్రమంలో ఈ ఉప ఎన్నికలు కూడా అందరం పనిచేసినాం. 60 మందికి ఒక క్యాండిడేట్, ఒక నాయకుడిని పెట్టారు నిజంగా, అట్లేం లేదు, 60 మందికి 70 మందికి అని ఏం లేదు కానీ సహజంగానే అందరం పోయి పనిచేసినాము. ప్రజలకు కూడా ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చెప్పినా తప్పితే. మీరేమైనా భయపడ్డారా ఎలక్షన్కి ఏమవుతుందని? అట్లాగే ప్రజలు ఏమైనా భయపెట్టారా? మల్లు రవి గారు వీళ్ళంతా నిన్న వ్యాఖ్యానించారు కొంత భయపెట్టారని, అట్లా ఏమైనా జరిగినాయా? భయపెట్టడం ఏమిటో, వీళ్ళు భయపెట్టారు అంతకుముందు. బలరాం నాయక్ గారు మాజీ మంత్రి ఏం మాట్లాడారు, మీరు ఓట్లు లేకపోతే తెలంగాణను తీసుకుని పోయి ఆంధ్రలో కలుపుతామని వారు అన్నారు. మేము అటువంటి వ్యాఖ్యలు ఏం చేయాలి. సీఎం గారు కూడా మీరు చూస్తే హనుమకొండ బహిరంగ సభలో కూడా అప్పీల్ చేసిండ్రు, మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, మీకు నచ్చితే మమ్మల్ని ఆశీర్వదించండి, మేము తప్పు చేస్తున్నామని మీరు భావిస్తే మమ్మల్ని శిక్షించండి అని చెప్పి వారు కూడా స్పష్టంగా అప్పీల్ చేసారు. మేము కూడా ఎక్కడైనా ప్రచార సందర్భంలో, నేను వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఉన్నా, కాజిపేటలో 4 డివిజన్లు ఇచ్చినా నాకు కార్పొరేషన్, తర్వాత పరకాల, గన్పూర్, అటు కూడా వర్ధనపేట, అటు కూడా నేను పోయినా, ఎక్కడికి పోయినా ఏ సభలలో మాట్లాడినా కూడా మా మంత్రులము, ఎంపీలు, ఎమ్మెల్యేలు అంతా కూడా మేము ఈ 17 నెలల కాలంలో ఏం చేసినాం, రాబోయే రోజులు ఏం చేస్తాం ఇదే చెప్పారని చాలా వార్తలు వచ్చినాయి. తట్టుకున్నారు ఎట్లా? అసలు మీరు కూడా ఊహించలేదు ఇంత మెజారిటీ వస్తుంది కదా. లేదు, కేసీఆర్ గారు డే 1 చెప్పినారు, ఫస్ట్ నోడ్ దయాకర్ గారికి బీఫామ్ ఇస్తూ 70 లక్షల రూపాయలు ఇస్తూ మంచి మెజారిటీతోనే మీరు గెలిచొస్తారు, మీరు నిశ్చితంగా ఉండండి అని చెప్పి చెప్పినారు ఫస్ట్ నోడ్ దయాకర్ గారికి. ఆ రోజు కూడా మాకు చెప్పినారు వారు చాలా అద్భుతమైన మెజార్టీ వస్తారు. మొన్న ఎంపీల సమావేశం జరిగింది మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ రిజల్ట్ ముందు రోజు, ఆ రోజు కూడా మేమంతా 3 లక్షల మెజార్టీ వస్తుందని మేము మాట్లాడితే 3 కాదు 4 దాటుద్ది మీరు చూడండి సీఎం గారు అన్నారా, సీఎం గారు అన్నారు కేసీఆర్. అంటే కేసీఆర్ గారికి మొదటి నుండి ఆ సర్వే రిపోర్ట్స్ అయినా అదైనా అంటే ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో జనాల్లో పాజిటివ్ అది ఉంది అనేది సార్కి మొదటి నిలదీయడం. అంటే దీంట్లో ఒకటి ఉంటుంది సార్, ఇప్పుడు మేము ప్రభుత్వం, ప్రజలు మాకు ఓట్లు వేసిండ్రు, మేము ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, సహజంగానే ప్రతిపక్షాలకు చెప్పుకోరు సమస్యలు ప్రజలు, మాకే చెప్తారు. ఎందుకంటే మేము ప్రభుత్వం కాబట్టి మాకు మంత్రికో, ఎంపీకో, ఎమ్మెల్యేకో చెప్తే పనులు అయితే అనే ఉద్దేశంతోనే మాకు చెప్తారు. ఇప్పుడు నేను పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం పోతుంటా, రిబ్బన్ కటింగ్లు ఉంటాయి, శిలాఫలకాలు ఉంటాయి, కొబ్బరికాయలు ఒకటి ఉంటాయి, సభ అది అయిపోయినాక సభలో మాట్లాడుతున్నాం, మధ్యలో ఎవరో ఒకరు లేదు సార్, నాకు పెన్షన్ రాలేదు సార్ అంటారు, అది నన్ను నిలదీసినట్ట కాదు కదా. ఎంపీ గారి దృష్టికి తీసుకపోతే ఎంపీ గారు ఇమీడియట్ ఎంపీడీ ఒక ఎంఆర్ఓకో చెప్తారు, నా పని సులువు అవుతుందని ఆయన భావన, అదే తప్పితే అది నిలదీసినట్టు కాదు కదా. దాన్ని ఒక పత్రిక
తెలుసు నేను పేరు ఎందుకు చెప్పు పొద్దుగల మన నోర్లు ఎందుకు ఖరాబ్ చేసుకున్నాడు వాళ్ళు పతాక శీర్షికలలో పెట్టి ఏదో అయిపోతుంది నిలదీస్తున్నారు మరి నిలదీస్తారు వాళ్ళు ఏమీ నమ్మారా మీ విపక్షాలు అన్ని నమ్మినాయి అంటారా అట్లాంటివన్నీ వాళ్ళకి వాళ్ళకు కూడా సర్వేలు ఉంటాయి కదా ఉండవా మరి ఏమో వాళ్ళు అర్థం చేసుకోవాలంటే మేము మాత్రం చాలా పాజిటివ్ అయినా మీరు ఎక్కడ చూసినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ అనేది మీ ఆ విషయంలో కంపారిటివ్గా వీళ్ళు కొంచెం బాగా ఇప్పుడు చెట్టు కట్టి కట్టేయాలని అంటాం చెప్పుతూ కొట్టిన సన్మానం చేయటం ఇవన్నీ కూడా ఇదేంటి పద్ధతి కాదు కదా అనేటువంటి అభిప్రాయం అయితే మాకు కూడా సార్ చాలా పరుషంగా వాళ్ళు మాట్లాడినారు దీంట్లో ఒక్కటి మనం గమనిస్తే కామన్ పాయింట్ అన్ని ప్రతిపక్షాలకు ఒకటి ఉంది సార్ వైఎస్ఆర్సీపీ అయినా కమ్యూనిస్ట్ పార్టీ అయినా కాంగ్రెస్ అయినా భారతీయ జనతా పార్టీ అయినా తెలుగుదేశం అయినా ఒకటే చెప్పారు ఈ ఎన్నికల్లో కేసీఆర్కి బుద్ధి చెప్పాలి ఈ ఎన్నికల్లో కేసీఆర్కి బుద్ధి చెప్పాలి ఏ నాయకుడు నోటమే ఇదే మాట ఆల్మోస్ట్ వాళ్ళు 20 రోజుల ఎలక్షన్ క్యాంపెయిన్లో అదే మాట వీళ్ళు ప్రజలు బుద్ధి చెప్పారు అంతేనంటే ఇప్పటికైనా వీళ్ళు మారి మేమేమంటున్నాం అంటే మాకు ఈ గెలుపుతోనే అహంకారం రాదు అతి విశ్వాసం ఇదే ప్రమాదం ఏమో అని లేదు లేదు డెఫినెట్ సీఎం గారు కూడా నేను చాలా స్పష్టంగా చెప్పాను మాకు కూడా ఎవరికి గర్వం రావద్దు ఎవరికి మంచిగా పనిచేయాలి ఇంకా చాలా పనులునే మనం చేసేటి ప్రజలకు ఎంత ఎక్స్పెక్టేషన్ ఉందో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది బాగా పనిచేయాలి కష్టపడాలి ఇంకా గతంలో ఏంటంటే సహజంగానే సాధారణ ఎన్నికల్లో ఒక పార్టీ అధికారం కోల్పోయి ఇంకో పార్టీ అధికారంలోకి వస్తుంది అధికార మార్పిడి జరుగుతుంది తెలంగాణలో 2 రాష్ట్రాలు విడిపోయినాయి ఇప్పుడు మనం వేసే ప్రతి అడుగు కూడా చాలా జాగ్రత్త అయ్యాలి భావితరాలకు సంబంధించింది ఇది మనది కాదు మన భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని పనిచేసుకోవాలి నిన్న కూడా సారు మా ఇంట్లో కేసీఆర్ గారి ఇంట్లో మా ఎంపీలము మంత్రులు ఎమ్మెల్యేలు ఉంటే అందరు కూడా అదే దిశానిర్దేశం చేసినారు మేము పెద్ద మ్యాడ్తో గెలిచినామని చెప్పి ఇక జబ్బలు దర్చుకొని సపరేట్ ఉండకుని మంచిగా పనిచేయాలి ఇంకా ఎంత అనుకువగా మంచిగా ప్రజల్లోకి పోతే అంత మంచి రిజల్ట్స్ భవిష్యత్తులో కూడా ఉంటాయి తలకెక్కించుకోవద్దు విజయగర్వం అని చెప్పి వారు కూడా స్పష్టంగా చెప్పి బాగా పనిచేయాలని చెప్పి చెప్పినారు సో మాకు ఈ గెలుపుతోని మాకు కూడా బాధ్యత పెరిగింది ఇంకా చాలా పనులు చేసేది ఉంది ఇప్పటికే చాలా చేస్తున్నాం ఇంకా చేయాలి మేము ప్రతిపక్షాలను కూడా కోరుతున్నాయి సార్ ఇప్పుడు కొత్త రాష్ట్రం కొత్త నాయకత్వం కొత్త ప్రభుత్వం అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకు కూడా తెలుసు ఓకే 8 నెలల వరకు అధికారుల కేటాయింపు లేదు బాలరిష్టాలు దాటుకుంటూ మెల్లమెల్ల పోతున్నాం ప్రభుత్వ రంగ సంస్థల విభజన లేదు ఉద్యోగుల విభజన లేదు సో చాలా ఇష్యూస్ ఉన్నాయి హైకోర్టు విభజన జరగలే సో ఈ తరుణంలో కొంత రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కలిసి వస్తే నిర్మాణాత్మకమైన నిర్మాణాత్మకమైన సలహాలు సూచనలు ఇస్తే మేము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ప్రతిపక్షం అంటేనే అధికార పార్టీని తిట్టాలి ముఖ్యమంత్రి గారిని తిట్టాలి ముఖ్యమంత్రి గారి పట్ల కూడా అంటే గతంలో కేసీఆర్ గారు అట్లా మాట్లాడారు కాబట్టి నన్ను చూస్తే నన్నే చూడండి గతంలో మేము అంత ఎంత అగ్రెసివ్ గా ఉన్నాము ప్రభుత్వంలోకి వచ్చినాక అట్లా లేదు అధికారం ఉండడం లేకపోవడం ఉద్యమం వేరు ఇవాళ ప్రభుత్వంలో మేము నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత వేరు గతంలోకి ఇప్పటికే నాకే చాలా తేడా ఉంది చాలా తేడా ఉంది నాకే కాబట్టి వాళ్ళు కలిసి వచ్చి మంచి సలహాలు సూచనలు ఇస్తే స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం దానికి ఒకటే ఉదాహరణ చెప్తాను రైతుల ఆత్మహత్యల మీద హౌస్ లో 2 డేస్ డిస్కషన్ జరిగింది అసెంబ్లీలో కేసీఆర్ గారి ప్రతిపక్షాల యొక్క మాటలు మీరు గమనిస్తే సమైక్య రాష్ట్రంలో మనకు నీళ్లు రాలే కరెంట్ లేదు మనకు చాలా ఇబ్బందులు అయినాయి మన చెరువులు నాశనం అయినాయి అందుకని జరుగుతూ ఉంది అందరం కలిసి కట్టు దీన్ని బాగు చేద్దామని చెప్పి మాట్లాడినారు తప్పితే కాంగ్రెస్ మీదనో ఇంకొక పార్టీ మీదనో వారు మాట్లాడలే సో అదే వారి ఆలోచన వీళ్ళు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోకుండా తిట్టడమే లక్ష్యంగా వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు అది కూడా ప్రజా తీర్పు ఇంత గొప్పగా రావడానికి అది కూడా ఒక కారణం అని నేను భావిస్తా ఉన్నాను మరి వ్యక్తిగతంగా దూషణలు కుటుంబం మీద దాడి అది కరెక్ట్ కాదు అది ప్రజలకు నచ్చలేదని నాకు అనిపించింది రైట్ ఓకే డాక్టర్ మల్లి రవి గారు మాట్లాడాను ముందుగా వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్ నుంచి జగన్నాథరావు ఒక లైన్ లో ఉన్నారు జగన్నాథరావు నమస్కారం చెప్పండి మాట్లాడండి నమస్కారం మాట్లాడండి నమస్కారం మాట్లాడండి మీ కామెంట్ చెప్పండి జగన్నాథరావు వెస్ట్ బెంగాల్ నుంచి మాట్లాడుతున్నాను సార్ గుడ్ మేము మాట్లాడండి యాక్చువల్ గా ఇప్పుడు కేసీఆర్ గారు గెలిచారు అని అంటే హలో మాట్లాడండి కేసీఆర్ గారు గెలిచారు అని అంటే ఆయన పథకాలు సార్ ఆయన చేసిన పథకాలు కానీ తర్వాత ఆయన ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని నడిపించారో ఆ విధంగా ఇప్పుడు ఒకటి కాంగ్రెస్ వాళ్ళు ఏంటి ఊరించి అనమాట తెలంగాణ ఇచ్చారు మేమే తెలంగాణ ఇచ్చామని చెప్పుకుంటున్నారు అలాగే బీజేపీ వాళ్ళు ఏంటి ఊరించి అనమాట చివరికి ఏం చేస్తారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్ కి అనమాట ప్రత్యేక హోదా ఇస్తారు వాళ్ళు అటుకి ఉట్టుకి కాక సట్టుకి కాక రెండు సైడ్లు కూడా పాడైపోతారు సార్ రెండు పార్టీలను ఇట్లా అంటున్నారు జనం కూడా వారు చాలా క్లారిటీగా చెబుతున్నారు అసలు ఎందుకు మీరు ఆ దుష్ప్రచారం ఎందుకు చేశారు ఎందుకు ఇష్టమైన మాట్లాడారు ప్రచారం ఎందుకు చేశారు అంటున్నారా ప్రచారం చేయక తప్పదు కదా దుష్ప్రచారం చేశారండి ప్రచారం చేసేటప్పుడు ప్రతి రాజకీయ పార్టీలు కూడా
వాళ్ళ పార్టీ గెలవాలనే సందర్భంలో మాట్లాడుతూ ఉంటారు. దాన్ని దుష్ప్రచారం అంటే అది తప్పు. ఇప్పుడే మాట్లాడారు చెట్టుకు పెట్టి కొట్టుకొట్టేయాలని కొందరు. అటువంటి మాటలు చెట్టుకు కట్టుకట్టేయటం ఎవరు మాట్లాడారు దాన్ని వారితో అడిగితే సరిపోద్దు. కానీ మీరు నన్ను అడిగేటప్పుడు దుష్ప్రచారం అంటే మీరు వ్యక్తిగా మీరు అన్నారు కదా భయపెట్టి ఓట్లేశారు. పార్టీ చెప్తాను ఇప్పుడే చదివారు నేను మాట్లాడతాను. ఇప్పుడు మీరు పార్టీ చెందినటువంటి మంత్రి తెలంగాణ ఆంధ్రలో కలుపుతున్నారు. ఇప్పుడు గెలవటం అనేది ఇప్పుడు మొట్టమొదటిసారి జరిగినట్టుగా మాట్లాడితే నేనేం చెప్పలేను. ఇంతకుముందు ఎన్నో సార్లు ప్రభుత్వాలు ఉన్నాయి, ఇవి జరిగినాయి, బై ఎలక్షన్లు జరిగినాయి, వాళ్ళు గెలిచారు, వీళ్ళు ఓడిపోయారు, వీళ్ళు గెలిచారు, వాళ్ళు గెలిచారు, గెలవచ్చు, పెద్ద మెజార్టీ కూడా రావచ్చు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే వరంగల్ పార్లమెంటు పార్లమెంటులో ఓటర్ తీర్పుని పూర్తిగా గౌరవిస్తున్నాం. ఎందుకంటే ఓటర్సే అల్టిమేట్గా మనకు ఏదైనా దిశానిర్దేశం చేసేది, వాళ్ళే ఈ దేశానికి ఓనర్స్, ఇక్కడ ఈ ఎన్నికల్లో తీర్పు ఇచ్చేది వాళ్ళు. వాళ్ళకి మాత్రం ముందు మనం ఆ గౌరవం ఇచ్చేసిన తర్వాత మాట్లాడుతూ మరి ఎందుకు మీరు గెలుస్తున్నారు, వాళ్ళు ఇంత మెజార్టీతో గెలిచారనేది ఒక ప్రశ్న వచ్చింది. గెలవటం కాదు, ఎవరు కేసీఆర్కి గుణపాఠం చెప్పాలి అని మీరంతా బుద్ధి చెప్పాలని ఇంకా చాలా రకరకాల పదాలు వాడారు. అయితే ఇప్పుడు ఎవరెవరికి బుద్ధి, ఒక్క నిమిషం ఒక్క మీరు అనుమతిస్తే, కడివి శ్రీహరి గారు ఉప ముఖ్యమంత్రి గారు లైన్లో ఉన్నారు. శ్రీహరి గారు నమస్కారం అండి, మీకు అభినందనలు. గుడ్ మార్నింగ్ కొమ్మినేని గారు. సంచల విజయం సృష్టించారు, మీరు కూడా ఇంత మెజార్టీ వస్తుందని ఊహించారా? వాస్తవంగా మేము ఎన్ని ఓటింగ్ కు ముందు 3 లక్షల ఓట్ల మెజార్టీ వస్తుందని అనుకున్నామండి మా అంచనా. ఓటింగ్ శాతము బాగా పెరిగింది. పోలింగ్ డే నాడు అన్ని బూత్ల దగ్గర కూడా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కనిపించలేదండి, డీలా పడినట్టుగా అనిపించింది. తప్పకుండా 3 లక్షల ఓట్ల మెజార్టీ వస్తుందని అంచనా వేసినామండి. కానీ నేను 23 నాడు కేసీఆర్ ను కలిసినప్పుడు కేసీఆర్ గారు మాత్రం ఒక మాట స్పష్టంగా చెప్పారండి, మా నాయకుడు శ్రీహరి గారు, చూడండి 4 లక్షల పైన మెజార్టీ వస్తుంది, పోల్ ఓట్స్ లో 60% దాటుతుందని చెప్పారు. వారు చెప్పినట్టే జరిగిందండి. ఎట్లా ఏమిటి ఈ విజయాన్ని ఎట్లా ఆస్వాదిస్తున్నారు? విపక్షాలకి డిపాయిట్లు లేకుండా పోవటంలో నిజంగానే ప్రజల్లో అంత మార్పు ఉందా, అంటే అంత ఆదరణ ఉందా, లేదా అధికార పార్టీలు ఈసారికి ఎందుకులే అని అనుకుంటున్నారా? అంటే రెండు విషయాలు ఎన్నికలకు ముందు కూడా చాలా స్పష్టంగా జిల్లా ప్రజలకు చెప్పామండి. ఒకటి, ఈ తీర్పును మేము ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా, అదేవిధంగా కేసీఆర్ పాలనకు రెఫరెండంగా మేము స్వీకరించబోతున్నాం. మీరు ఈ 17 మాసాల మా పాలన చూసి మమ్మల్ని ఆశీర్వదించండి, తీర్పు ఇవ్వండి అని ఒకటి చెప్పామండి. రెండవది, జాతీయ స్థాయి రాష్ట్ర స్థాయికి చెందిన ప్రతిపక్షాలకు చెందిన నాయకులు కూడా చాలా సందర్భాలలో సహనం కోల్పోయి వాళ్ళ స్థాయిని కోల్పోయి విధానపరంగా కాకుండా ప్రభుత్వ ఫెయిల్యూర్స్ మీద కాకుండా చాలా దిగజారి వ్యక్తిగత విమర్శలు కూడా చేశారండి. మనుషుల పేర్లు తీసుకొని కూడా ఇస్తున్నట్టుగా మాట్లాడారు. చెప్పామండి ఈ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలకు, విమర్శలకు, వ్యక్తిగత దూషణలకు 24 నాడు వెలువడే తీర్పే సమాధానం చెప్తుందని చెప్పామండి. మూడవది, ఈ 17 మాసాల కాలంలో జిల్లాలో ఏవైతే ఆసుల పెన్షన్లు కావచ్చు, సన్నబియ్యం కార్యక్రమం కావచ్చు, లేదా మేము టేకప్ చేసిన ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, వాటిని మేము బాగా ప్రజల్లోకి తీసుకువెళ్ళగలిగినాం. నాలుగవది, ఒక సమన్వయంతో మా పార్టీ శ్రేణులు పనిచేశాయి. కేసీఆర్ నాయకత్వంలో మేము ఇంకోటి కూడా చెప్పామండి జిల్లా ప్రజలకు, ఇంకా 3.5 సంవత్సరాల సమయం ఉంది, ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ కూడా నిలబెట్టుకునే అవకాశం మాకుంది, 1.5 సంవత్సరాలు కూడా కాలేదు, అప్పుడే ప్రజలు దయచేసి ఒక అభిప్రాయానికి అంచనాకు రావడం కరెక్ట్ కాదనేది కూడా మేము ప్రజలకు అప్పీల్ చేశామండి. ఇవన్నీ చూసిన తర్వాత ప్రజలు అవును, ఇంకా ఈ ప్రభుత్వానికి సమయం ఇవ్వాలి, కేసీఆర్ గారు పనిచేస్తున్నారు, మంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు అని చెప్పడము, ప్రతిపక్షాలు చేస్తున్న ఆ దిగజారుడు రాజకీయాలు కూడా మా జిల్లా ప్రజలకు నచ్చలేదండి. దాంతో ఈ రకమైన తీర్పు వచ్చిందని నేను భావిస్తున్నాను. నేను గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టి చెప్పాను, శ్రీహరి గారు చెప్పినట్టుగా ఈ 15 నెలల్లో వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలను చూపించారు, దానికి తోడుగా 15 నెలల్లో జరిగినటువంటి కార్యక్రమాలు ఇవాళ దీన్ని బేస్ చేసుకొని మనం ఓట్లేస్తే ఇంకా 3.5 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటుంది, మా గ్రామంలో, మా మండలంలో, మా అసెంబ్లీలో, మా పార్లమెంటులో మళ్ళీ ఇది కక్ష సాధింపు చర్యలు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దెబ్బతిరిపోతాయి. ఈ ఓటు వల్ల రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే మార్పు లేదు, కేంద్ర ప్రభుత్వంలో వచ్చే బెనిఫిట్ లేదు,
అందువల్ల దీనికి ఏచారనేది నేను చెప్తే భయపెట్టారనేది ఎవరో రాశారు అది నేను ఏం చెప్పాను ముందు చూపుతోని ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటారు ఇప్పుడు మనం వేచేటటువంటి ఓటు వల్ల అసలు ఈ ప్రభుత్వం ఉంటుందా ఈ ప్రభుత్వం మారుతుందా అప్పుడు ఒక విధానపరమైన నిర్ణయం ఏదో మాట్లాడుకున్నట్టుగా ఇంత ముందు ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఆదిలాబాద్ లో ఏం మాట్లాడు చేసిండో అక్కడ శ్రీకాకుళంలో కూడా అదే చేసేవాడు అదే రకంగా ఇప్పుడు ఏడు అసెంబ్లీలో కూడా ఒకే రకమైనటువంటి ఆలోచన వచ్చిందంటే వాళ్ళందరూ మాట్లాడుకున్నట్టుగా చేశారు ఇంకోటి ఏంటి ఇవాళ ఇది శ్రీహరి గారు ఏమన్నారు దిగజారు రాజకీయాలు చేశారా లేదా అనే పని ఇది నేను నా విశ్లేషణ చెప్పాను దిగజారారా లేదా అనేది వ్యక్తిగతంగా మీరు ఓడిపోయిన వాళ్ళ దిగజారిండు గెలిచినోడల్లా అది అనుకుంటే ఇది ఒక రకంగా భవిష్యత్తులో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి నిన్న నేను కొంతమందికి చెప్పాను అయ్యా మీకు ఈ ఎలక్షన్ రిజల్టే మనకు డ్రైవింగ్ ఫోర్స్ ఇది ఈ రకంగా ఉంది మనం చేసిన పని ప్రజల్లో సరిగా మనం మమేకం కాలేదు వాళ్ళు మనల్ని నమ్మే పరిస్థితి లేకుండా ఉందంటే మనం ఏం చేయాలో లోతుగా విశ్లేషించుకొని ఏ రకంగా ప్రజల దగ్గర పోవాలా ఏ రకంగా నిర్మాణాత్మకంగా ఉండాలా ఏ రకంగా ప్రజల్లో భరోసా కల్పించాలనేటటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చినట్టుగానే అది భావించాలి తప్ప అదేదో గెలిచామంటే ఇప్పుడు గెలవటం అనేది మామూలుగా గెలుస్తూనే ఉంటారు ఎక్కడ గెలిచినా ఇది కూడా 15 నెలల్లో మేము ఇంత ముందు అయితే మేము మొట్టమొదటిసారి ఓడిపోయి మాట్లాడటం లేదు ఇంత ముందు ఎన్నో 70 ఏళ్ళు పూర్తిగా ఓడిపోయాం భారతదేశం మొత్తం మళ్ళీ 2 సంవత్సరాల్లోనే అదే వ్యతిరేకత ఎప్పుడు చూడలేదు కేసీఆర్ మీద మీరు అంత ప్రచారం చేశారు కదా అప్పుడు కూడా చెప్తున్నాను ఇందిరాగాంధీ గారు కూడా ఓడిపోయింది అప్పుడు వేరే విషయం మళ్ళీ ఎందుకు వేరే విషయం కాదు గెలుస్తారే ఒకటి మేము గెలిస్తే ఒకటి ఓడిపోయే వాళ్ళు ఓడిపోతుంటారు గెలిచాడు మళ్ళీ ఇందిరాగాంధీని పెద్ద మెజార్టీతో గెలిపించారు ఇదే ప్రజలు నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు జరిగినటువంటి దాని మీద నేను మొట్టమొదట ఏం చెప్పాను వరంగల్ ప్రజలు వాళ్ళ తీర్పును గౌరవిస్తున్నాం కానీ ఎందుకు ఓడిపోయారనేది మీరు చర్చ చేయమంటే చేస్తాను మాకు ఇచ్చిన అవకాశం అదొక కారణం రెండోది కాదు నిన్న కేసీఆర్ గారు గానీ ఇప్పుడు కడిసిరేరు గారు గానీ స్పష్టంగా చెబుతున్నారు విపక్షాలకి గుణపాఠం ఇప్పుడు ఎవరికి గుణపాఠం విపక్షాలు అడిగాను కదా మరి వారు ఏమడిగారు మొత్తం 10 నిమిషాలు 5 నిమిషాలు చెప్పాను ఒకటి చెప్పాను ఎందుకనేది 15 నెలలది ప్రజలు రెండోది పోల్ మేనేజ్మెంట్ కానీ మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు చేసినంత ప్రకర్బందీగా ప్రతిపక్షాలు చేయలేకపోయాయి అనేది నేను ఒప్పుకుంటున్నా ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టడం కానీ అధికారాన్ని దుర్వినియోగం చేయటం కానీ మాట్లాడతారు సీనియర్ రాజకీయాల్లో సీనియర్ వారు చాలా పెద్దలు డబ్బు ఖర్చు పెట్టడం అంటే ఓటర్లు అవమానపరిచినట్టు నేను ఓటర్లు ఒప్పుకుంటున్నాం అంటే డబ్బు ఖర్చు పెట్టిన 2 సార్లు గెలిచాను నేను ఓటర్లను అవమానపరచడం వల్ల డబ్బులు ఇవ్వటం అనేది అత్యంత సహజమైన కార్యక్రమం అయిపోయింది ఎవరు ఎక్కువ పెట్టారో అని చెప్తున్నాను అసలు పెట్టలేదా నేను మీకు తెలీదా ఎవరెంత పెట్టారు చెప్పరాదా ఎవరెంత పెట్టారని లెక్కలు చెప్పడం కాదు కానీ ఇట్లా మాట్లాడే దెబ్బతిన్నారు సార్ ఇట్లా మాట్లాడే దెబ్బతిన్నారు సార్ ఎలక్షన్స్ లో ఉన్న ఇట్లా మాట్లాడే దెబ్బతిన్నారు సార్ ఇప్పుడు జిల్లా ఇప్పుడు ఆ ప్రజల చైతన్యాన్ని అవమాన పరుస్తున్నట్టు వాళ్ళే ఓట్లేస్తే డబ్బులతో ఓట్లేసారంటే సార్ మీరు సీనియర్ గవర్నమెంట్ ఖండించాలి మీరు సీనియర్ జర్నలిస్ట్ తప్పు సుబ్బాని ఉంటే ఖర్చు పెట్టలేదని చెప్పనండి ఖర్చు పెట్టలే కర్మ లేదు కర్మ పట్టలే నేను ఒకటి చెప్తాను డబ్బులు ఇచ్చి ఓట్లు కొనుక్కోవాల్సిన వాళ్ళు పట్టలే మీరు డబ్బులు కాంగ్రెస్ అట్లా మాట్లాడదు కాంగ్రెస్ పార్టీ రాజకీయాల సీనియర్ వ్యక్తులు డబ్బులు ఇచ్చిందని మాట్లాడదు అసహనం కనబడుతుంది అసహనం కనబడుతుంది గౌరవించారని చెప్పాను డబ్బులు వల్లనే ఓట్లేదు అది ఒక కారణం రెండో కారణం పెట్టారు మొదటిది ఏం చెప్పాను 15 నెలల్లో ఈ అభివృద్ధి రెండోది అభివృద్ధి వాళ్ళు వ్యతిరేకించవచ్చు జరిగింది అది అని చెప్తున్నారు నేను ప్రజల్ని అవమానం పరిచే ఆలోచన కాదు వాళ్ళ ప్రజల సీట్ ఇచ్చేటప్పుడే డబ్బులు
కేసీఆర్ గారు బీజేపీ అభ్యర్థి దేవయ్య గారు ఒక ఆరోపణ చేశారు, అసలు ఈవీఎం లే మార్చేశారు, ఈవీఎం లో సెట్టింగ్ సరిగా జరగలేదు అని వారు ఆరోపించారు. దానికి మీరు మాట్లాడడానికి ముందుగా ఒక్క నిమిషం వేణుగోపాల్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. వేణుగోపాల్ రెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా జనగామ నుంచి విజయ్ గారు లైన్ ఉన్నారు. జనగామ నుంచి విజయ్ గారు, విజయ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. టీఆర్ఎస్ గెలుపు అనేది వాళ్ళకి అభినందనలు చెప్తున్నాం అండి. అసలు నాకు నా దృష్టిలో కూడా చదువుకున్న వాడు ఎవరికి ఓటేసినామో తెలియట్లేదు. ఈవీఎం లు అక్కడ నలుగురు అధికారులు ఉంటాడు, ఎవడు ఏ బటన్ నొక్కుతున్నాడో కూడా తెలియట్లేదు. కాబట్టి ఈవీఎం లు వ్యవస్థ తీసేసి ఆన్లైన్ ఓటింగ్ దగ్గర పెట్టాలండి. 15 రోజుల్లో ఓటు వేయాలి. ఆ డేట్ లో ఓటు వేస్తే బాగుంటుందండి. అది వేరే చర్చ. చెప్పండి, నిజంగానే మీ దేవయ్య గారు ఇట్లా ఆరోపణ చేయడం కరెక్టేనా? ఇప్పుడు దేవయ్య ఎక్కడొచ్చిందో నాకు తెలియదు. దేవయ్య గారు అఫీషియల్ గా కంప్లైంట్ ఇచ్చినట్టుగా వచ్చింది పేపర్లో. లేదు అంటే అది నేను చూడలేదండి. నేను చూడక ముందు వార్తను మాట్లాడక ముందు దాని మీద నేను కామెంట్ చేయలేను. ఒకటి, రెండోది, సరే ఏది ఏమైనా కూడా వరంగల్లో ఈ ఎన్నికలు ఎన్నికలలో టీఆర్ఎస్ అఖండ భారీ మెజార్టీతో విజయం సాధించింది, వారికి శుభాకాంక్షలు. రెండోది, మేము కూడా కాంగ్రెస్ కానీ మేము కానీ ఇంకా ఇతర పార్టీలు పోటీ చేసినాయి. సరే, మేము మాకెవరికి కూడా డిపాజిట్ రాలేదు, దాని విషయంలో మేము ఖచ్చితంగా సమీక్షించుకుంటాం. తర్వాత మాకుండే బలాలేంటి, బలహీనతలు ఏంటి, ఎక్కడ దెబ్బతిన్నామని. కానీ ఈ ఎన్నికలలో ప్రధానంగా ఇంకొక కొన్ని మా మీద ఆరోపణలు అటు అధికార పక్షం నుంచి కానీ ఇటు మా మిత్రపక్షం నుంచి కూడా వచ్చినాయి. దయాకరరావు గారు మేము ఉంటే బాగా వచ్చేది ఓట్లు అన్నారు. దాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే టీడీపీకి ఇష్టం లేకపోతే వాళ్ళు పక్కకి వెళ్ళిపోవచ్చు. మేమేం వాళ్ళ దగ్గర పోయి పొత్తు ఉండాలి, మీరు రావాలి అని మేము బాంచన కాలముక్తం అనలేదు. ఎన్నికల ముందు వాళ్ళే వచ్చారు. ఇవాళ ఎన్నికలు అయిపోయినాక వాళ్ళు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకటి, రెండు, రేవంత్ రెడ్డి మాట్లాడింది మాకు బాగా నష్టం చేసింది. వ్యక్తిగతంగా మాట్లాడింది రేవంత్ రెడ్డి గారి ఎన్నికలలో చాలా మేము అంతర్గతంగా మేము చెప్పాము. ఈయన ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదు. కుటుంబం మీద కావచ్చు, వ్యక్తి మీద కావచ్చు, చండీయాగ మీద కావచ్చు, అవన్నీ పిచ్చి పిచ్చి మాట్లాడడం మంచి కూడా అని నేను ఇదివరకు చెప్పినా ఇప్పుడు చెప్పినా అది మాకు నష్టం జరిగింది. నేను మీరు కూడా వెళ్ళి సన్మానం చేశారుగా, చెప్పిసిరారు ఘనంగా. అది మరి అట్లా ఎవరికి సన్మానం చెప్పిసిరని నేను ఖండించాను. సన్మానాలు చేస్తారా చెప్పేది రేవంత్ రెడ్డి గురించి చెప్పారు. అప్పుడు అవును, ఆయన కూడా ఉన్నాడు. ఆయన కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి సన్మానం చేశారు కదా. అదే కుటుంబానికి, కొబ్బరి కుటుంబానికి. ఆ మీటింగ్ లో నేను లేను. మీరు లేకపోయినా మీ పార్టీ కదా. మీ కిషన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక విషయం చెప్తున్నాండి, ఎవరైనా మేమైనా వాళ్ళ ఎవరైనా కూడా ఎన్నికలలో కొన్ని నైతిక విలువలు పాటించాలి. సరే, ఇప్పుడు ఎవరో ఒకరు ఆవేశంతో ఒకటి అనవచ్చు, అంటే దాన్ని మేము సమర్థించి పెద్ద ఏదో అది హీరోయిజంగా తీర్చడం అది మేము కరెక్ట్ అనడం లేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఇవాళ గెలుపును వాళ్ళు పాజిటివ్గా తీసుకోవాలి, మా ఓటమిని పాజిటివ్గా తీసుకోవాలని నేను కోరుతున్నాను. ఎన్నికలలో వ్యక్తిగత ఎజెండాకు పరిమితం కాకూడదు. తర్వాత అన్న చెప్పిండు, పెద్ద అన్న చెప్పినట్టు, ఏంటంటే నేను ఏ పార్టీలను ఉద్దేశించి అనడం లేదు. కానీ ఎవరైనా కూడా ఎన్నికల రాజకీయాలలో సామాన్య నిలబడే వాతావరణాన్ని ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలి. ఒకవేళ ఆ ఎన్నికలలో ఏదైనా ఎవరైనా ఇప్పుడు డబ్బుల ప్రస్తావన వచ్చింది, అధికార దుర్వినియోగం అనే ప్రస్తావన వచ్చింది, ఇలాంటివి ఉంటే చెక్ చేసుకోవాలి. ఈ చెక్ చేసి జనరల్ సూత్రాలు చెబితే ఎట్లా వాస్తవం ఏమిటనే చెప్పగలిగి చెప్పండి. నిన్న 4 టీవీలలో చెప్పాము మేము. ఒకటి అంటే ఏ పార్టీ కూడా ఎన్నికల్లో డబ్బులు పంచదని చెప్తున్నాం. ఎవరు పంచారో పంచలేదో తెలుసుకోవాలి. అది ఎట్లా ధర్మ పరణాలు చెప్పడానికి కాదు కదా. మీరు నిర్దిష్టంగా మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే చెప్పండి. అందరినీ ఇప్పుడు వినోద్ కుమార్ గారు ఉన్నారు, వినోద్ కుమార్ గారు పంచారా? ఇప్పుడు ఎందుకని ఓడిపోయారు? అంత ఘోరంగా ఓడిపోయారు మీరు? నేను ప్రధానంగా ఫస్ట్ గుర్తు అనేది సమస్య. ఒకటి, కమ్యూనిస్ట్ పార్టీ మధ్యలో వచ్చింది కొత్త గుర్తు. ఈ మిగతా పార్టీలు అన్ని పాత గుర్తే, నాది ఒకటి కొత్త గుర్తు. రెండవది, ఆ పార్టీని ఐక్యం ఫస్ట్ వాళ్ళ మధ్యలో సమైక్యత చేపేచి చేసి ఈ క్యాడర్ నటు ఓటేయమని ఓటేయమని చెప్పేసి సమన్వయలో ఆ పని సరిపోయింది. టీఆర్ఎస్ భారీ మెజార్టీ రావడం మీద మీరు అంటే నేను అధికార దుర్వినియోగం మాత్రం 100% జరిగిందండి. అక్కడ దాంట్లో నేను క్లియర్ చెప్తున్నాను. ఊర్లలో తిరిగాను, బాగా డబ్బులు పంపకము, ముఖ్యంగా మహిళా సంఘాలు ఓట్లు ఒక 300 200 ఇట్లా. నిజం అబద్ధం కాదు. ఉప ముఖ్యమంత్రి గారు లైన్ లో ఉన్నారు, ఆయన ఆయన దాని మీద గట్టిగా మాట్లాడతారు. ఖచ్చితంగా జరిగిందండి. ముఖ్యమంత్రి గారు ఎంపీ గారు ఇక్కడే పక్కగా ఉన్నారు. అది జరిగిందనేది అన్ని పేపర్లలో వచ్చింది. మాకు టీఆర్ఎస్ పార్టీ అది డబ్బులు పంచి మాకు ఇవ్వలేదు అని చెప్పి గొడవ చేశారు. తర్వాత ఇవన్నీ పేపర్లలో కూడా వచ్చింది. నేను చెప్పింది గుంపు కొత్తగా చాలా మా అంటే నేనుండే ఏరియా, నేను మా ఊరు ఇప్పుడు నేను మా ప్రాపర్ గుట్ట కింద, మా ఇల్లు గుట్ట కింద ఉంది. ఓకే, వరంగల్
అక్కడ జరిగింది. అక్కడ రాత్రిపూట 12 గంటల తర్వాత మొత్తం డబ్బు పంపిణీ జరిగింది. మా చుట్టపల్ల చుట్టూ ఇళ్లలో కూడా పెద్ద గొడవ జరిగింది అక్కడ మా వాళ్ళు. కాబట్టి అందువల్లే గెలిచారంటారా? 100% తర్వాత భయపెట్టి ఒకటి బ్లాక్ మెయిల్, మీరు పెన్షన్ దారులకు మీరు వేయకపోతే, మీరు ఓటేయకపోతే మీకు పెన్షన్ రాదు అని చెప్పారా? ఎస్, పెన్షన్ రాదని, ఉద్యోగులకు ఉద్యోగం రాదని సరే నవ్వుతారు. చెప్పారండి, వాస్తవాలు చెప్తే నవ్వొస్తే నేనేం చెప్పలేను. జరిగినాయి, జరిగిన విషయాలు చెప్తున్నాం అక్కడ. మీరంతా ఏదో చాలా తీవ్రమైన వ్యతిరేకతుంది, ఇంకేముంది అయిపోతున్నారు, అసలు అయిపోయింది అయిపోయింది అని ప్రచారం చేశారు. ఇప్పుడు ఒకటండి, మీరు అన్ని జనరల్ గా మాట్లాడుతున్నారు కదా. శ్రీహరి గారు సమాధానం చెప్పండి సార్. ఈ నిజంగానే ఈవీఎంలో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, మొత్తం వన్ సైడ్ కి వెళ్ళిపోయినట్టు చేశారని దేవయ్య గారు కంప్లైంట్ చేసినట్టుగా నేను చదివాను, దాని మీద రియాక్ట్ అవుతారా? కొమ్మినేని గారు, వరంగల్ జిల్లా ప్రజలు ఎంతో రాజకీయ చైతన్య ప్రజలు, మొదటి నుంచి కూడా ఉద్యమాలకు అండగా ఉంటున్న ప్రజలు. వరంగల్ జిల్లా ప్రజల యొక్క తీర్పును తప్పుదో పట్టించే విధంగా, అవమానించే విధంగా ఏదైనా మాట్లాడితే నేను వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాను. దాన్ని మొత్తము తెలంగాణలోనే కాదు, యావత్ భారతదేశంలో వరంగల్ జిల్లా ప్రజలకున్న రాజకీయ చైతన్యం, ఉద్యమాల పట్ల వాళ్ళకున్న ఆసక్తి, ఉద్యమాలను వాళ్ళు నడుపుతున్న తీరు గమనించని వారు మాట్లాడితే నేను దానికి సమాధానం చెప్పను ఒకటి. రెండవది, ప్రతిపక్షాలు చేసిన అన్ని విమర్శలకు ప్రజలు వాళ్ళ ఓట్ల ద్వారానే తీర్పు చెప్పారు. అయితే ఈ తీర్పు మా బాధ్యతను పెంచింది. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక మాట చక్కటి మాట చెప్పింది, ఏమన్నారంటే ఈ తీర్పును పాజిటివ్ గా తీసుకోవాలి, మేమైనా అధికార పార్టీ అయినా అని ఒక మాట అన్నారు. దాన్ని నేను స్వాగతిస్తున్నాను, ఎందుకంటే మేము ఈ తీర్పుతోనే ఉప్పొంగిపోవాల్సిన అవసరం లేదు. ప్రజలు మా బాధ్యతను పెంచారు, మరింత జాగ్రత్తగా నీతి నిజాయితీగా జిల్లా అభివృద్ధికి పనిచేయవలసిన అవసరం ఉన్నది. నేను టీవీలలో స్టూడియోలలో కూర్చొని మాట్లాడే వాళ్ళు క్షేత్రస్థాయి రాజకీయాలు ప్రజల ఆలోచనలను ప్రతిబింబించే విధంగా మాట్లాడాలి. వ్యక్తిగత అభిప్రాయాలను ఈ టీవీ స్క్రీన్లు టీవీలలో కూర్చొని మాట్లాడితే అది మన ప్రతిష్టను, మన నాయకత్వాన్ని పెంచుతుందని ఎవరైనా భ్రమపడితే అది వాళ్ళ కర్మ, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడాలి. అయితే ఇప్పుడు మేము తప్పకుండా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. మా బాధ్యతను మాకు నిన్న మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఈ తీర్పు మా బాధ్యత పెంచింది అని. నేను వరంగల్లో కూడా అంతకు ముందే మాట్లాడుతూ కూడా చెప్పాను, ఈ తీర్పు మా బాధ్యత పెంచింది, మేము ఇంకా కష్టపడి పని చేయవలసిన అవసరం ఉన్నది, ప్రజలకు మరిన్ని సేవలు చేయవలసిన అవసరం ఉన్నదని. ఎవరెన్ని విమర్శలు చేసినా ఇప్పుడు దానికి నేను సమాధానం చెప్పాను. వాళ్ళు చాలా అంటే చాలా అంటే చాలా రకాలైన, ఇప్పుడు మా మల్లు రవి అన్న ఉన్నాడు అక్కడ, రవి అన్న కూడా తెలుసు, కాకపోతే ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడుతున్నాడు కాబట్టి ఏం లేకపోతున్నాడు. కానీ వేణుగోపాల్ రెడ్డి ఒక మాట చెప్పి కొంతమంది మాట్లాడిన తీరు మాకు నష్టం జరిగింది అని, రవి అన్న కూడా తెలుసు అది, వాళ్ళు మాట్లాడింది కూడా కొంత వాళ్ళకి డ్యామేజ్ అయింది. ఇప్పటికైనా మనం ఇంకా దాన్ని పార్టీనో లేకపోతే వ్యక్తులను సమర్థించుకునే విధానం కాకుండా జరగ బృందంగా రాజకీయాలు చేస్తే బాగుంటది, గౌరవప్రదమైన రాజకీయాలు చేస్తే బాగుంటది. శ్రీహరి గారు మాకంటే అందరికంటే మీరు సీనియరే రాజకీయాల్లో, అక్కడ పరిస్థితుల్ని ప్రత్యక్షంగా చూశారు. అయితే మేము పరోక్షంగా అక్కడ ఉన్నటువంటి విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నాము. నేను మాట్లాడింది ఏంటంటే ఎవరినో బ్లేమ్ చేయడానికి కాదు, ఇవాళ ఉన్నటువంటి ఎన్నికల్లో ప్రజలే రకంగా ఆలోచించారు, ఓడిపోయిన దాన్ని చాలా హుందాగా సంతోషంగా స్వీకరించాల్సిన అవసరం ప్రతిపక్షాలకు కూడా ఉంది. అది కూడా డిపాజిట్ పోయింది కాబట్టి డిపాజిట్ పోయిన దానికి ఇంకా లోతుగా ఆలోచించి నిర్మాణాత్మకంగా ఏం చేయాలో, ప్రజలకు ఏ రకంగా లింక్ కావాలనే ఆలోచించే స్థాయిలో ఉంటాం. ఓడిపోయాం, మనకు దిక్కు లేదు, మనం ఏం చేయలేము అనేటటువంటి గుణపాఠం చెప్పారా, కేసీఆర్ గారి గుణపాఠం చెప్పారా? ఎవరికి చెప్పినా ఇవాళ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒకవేళ కేసీఆర్ గారికి ఇప్పుడే నెగిటివ్ గా రిజల్ట్ వచ్చి ఉంటే ఇవాళ ఆయన వ్యవహార శైలిలో కానీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో ఏదైతే ప్రజలు రైతు వేరే రైతులు కానీ వేరే వాళ్ళు అరిచే అన్నింటినీ సరిచేసుకునేటటువంటి అవకాశం ఉండేది. ఇది తప్పనిసరిగా ఇప్పుడు మాట్లాడారు చూడు, వాళ్ళ కర్మకే వదిలిపెడతాం, వాళ్ళ దీనికే వదిలిపెడతాం అనే దాని మీద ఏమవుతుందంటే వాళ్ళు సరిచేసుకోవడానికి ఉపయోగపడదు,
ప్రతిపక్షాలు సరి చేసుకోవడానికి నేను నిన్న ఒకటి మా కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకుడు చెప్పాను, ఈ దిస్ రిజల్ట్ ఈజ్ ఏ డ్రైవింగ్ ఫోర్స్ ఫర్ కాంగ్రెస్ పార్టీ టు వర్క్ మోర్ విగరస్లీ టువర్డ్స్ కాంగ్రెస్ పార్టీ. టీడీపీ వామపక్షాలను కలుపుకొని పెద్ద కూటమి లెక్క వస్తారట వీళ్ళు. అంటే వీళ్ళకు కూడా ఒక ఒక వేణు చూపించింది బై ఎలక్షన్, వీళ్ళు ఎవరితో కలవాలి. గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవిశ్వాస తీర్మానం పెడితే ఆనాడు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తూ టీడీపీ వాళ్ళు అసెంబ్లీ బహిష్కరించి గుర్తుందలే అప్పటి నుంచి వీళ్ళకి చీకటి కథ. అది చిదంబరం గారు గారు కలిసిన మహాకూటమి కలిసి పోటీ చేసినాం సార్. అదే అంటే నేను ఒక్కటే చెప్తున్నాను, ప్రజలే ఒక దిశానిర్దేశం చేశారు, దాన్ని మీరు సందేశం ఇవ్వదలిస్తే చెప్పండి సార్. ఇక బ్రేక్ ఒకటి తీసుకుంటారు. మీ వరంగల్ ప్రజలకి సందేశం ఇస్తే ఇవ్వండి సార్. మా వరంగల్ జిల్లా ప్రజలకు ఇంత బ్రహ్మాండమైన చరిత్రాత్మకమైన తీర్పు ఇచ్చినందుకు వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మీరు మా బాధ్యత పెంచారు, మీ తీర్పును మేము రెఫరెండంగా మా ప్రభుత్వ పాలనకు రెఫరెండంగా భావిస్తున్నాం. వరంగల్ జిల్లా అభివృద్ధిలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ప్రజల భాగస్వామ్యంతో వచ్చే 3.5 సంవత్సరాల్లో మరింత కష్టపడి అభివృద్ధి ఫలాలను జిల్లా ప్రజలకు అందించే ప్రయత్నం చేస్తాం. మీరు మాపై ఉంచిన నమ్మకానికి మరొకసారి ధన్యవాదాలు. ధన్యవాదాలు శ్రీహరి గారు, మీరు మాతోటి షేర్ చేసుకున్నందుకు, మీ విలువైన అభిప్రాయాలు. విపక్షాలు కృత్రిమ వ్యతిరేకత సృష్టించి దుష్ప్రచారం చేసి భంగపడ్డాయన్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 90% మంది అవునని 10% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.